అంటే మూవీ టాపిక్ ఫన్న వీడియోలో చూసుకున్నట్టే ఇప్పుడున్న టాలీవుడ్లో హీరోలకి ఒకప్పుడు ఈ మూవీస్ పాడకపోయి ఇట్టు పడిపోయి ఉంటే ఈ టాలీవుడ్లో చేసేవారు కాదు. వాళ్ళు కూడా కొద్దిగా యంగ్ హీరోలు ఉన్నారు, యంగ్ హీరోలు లేకపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఎవరు అనేసి మీకు తెలియాలంటే ఈ వీడియోనే పూర్తిగా చూడండి, చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ముందు పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. అయితే చూసుకుంటే ముందు బాలకృష్ణ గారు, బాలకృష్ణ తెలియ అయిపోతుంది అనగానే అఖండ మూవీ చూస్తూ మంచి విజయం సాధించారు. ఎందుకంటే చూసుకున్నట్టే సింహ మూవీ తర్వాత ఏ మూవీ కూడా హిట్ పడలేదు, రాలేదు కూడా. అఖండ మూవీ చూసుకున్నట్టే చాలా బ్లాక్ బస్టర్ అయితే అందించిందని చెప్పుకోవాలి. ఆయన కెరియర్కే బోయపాటి గారే మళ్ళీ తీసుకొచ్చి రికార్డ్ రాయగలరనేసి ఆయన అనిపించేలా చేశారు మన సింహ మూవీతోని, మళ్ళీ అఖండ మూవీతోని. నెక్స్ట్ ఉండి చూసుకున్నట్టే మన చిరంజీవి గారు చెప్పుకోవాలంటే అయితే ఖైదీ నెంబర్ 150 నుండి వచ్చారు, మంచి సక్సెస్ కూడా అందుకుంది. ఆ తర్వాత సినిమాలు చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ వచ్చింది సైరా నరసింహారెడ్డి. మూవీ కంటెంట్ బాగుంది కానీ బడ్జెట్ మాత్రం ఎక్కువగా పెట్టారు. మూవీ కష్టం చూసుకుంటే 150 కోట్లు అయితే వచ్చింది, మూవీ ఫ్లాప్ అయిందని చెప్పుకోవాలి. మూవీ బడ్జెట్ చూసుకుంటే 200 కోట్లు పెట్టేశారు. అది చూసుకుంటే మూవీ ఫ్లాప్ అవడంతో అన్ని ఇండియా మరీ చేయలేదు. ఆ తర్వాత వచ్చిన బోలా శంకర్, వాల్టీర్ వేరియా హిట్ అయ్యాయి. అయితే గ్యాప్ తీసుకున్న మంచి మూవీతో వచ్చారు కానీ బోలా శంకర్ అయితే మళ్ళీ మరచెత్తింది. ఇప్పుడు మళ్ళీ రాబోతున్నారంట. అయితే మూవీస్ని కంటిన్యూ చేస్తారని చెప్పలేము కాబట్టి మూవీస్ అయితే చాలా హిట్ అయితే అవుతున్నాయి. ఆయన మళ్ళీ వచ్చారని చెప్పుకోవాలి. ఇతనైనా హిట్ పడాలని పక్కగా అనుకుంటున్నాను.